నిజంగా తెలివితేటలు అనేటివి ఏ కొంతమంది సొత్తో కాదనంటే ఏమో అనుకున్నా కానీ ఆ మాట ముమ్మాటికి నిజమైన సివిల్స్ పరీక్షలు పాస్ అయ్యి కొలువులు సంపాదించేటోళ్ళకు కూడా ఈ రేంజ్ల ఐడియాలు వస్తాయని నేను మాత్రం అస్సలు అనుకోను పేరుకు స్మగ్లర్లు అని చెడ్డ పేరే కానీ వాళ్ళకున్న తెలివితేటలను తారీఫ్ చేయకుండా ఉండబుద్దు అయితే మందుబాటులను స్మగ్లింగ్ చేస్తున్నారో జూడు రాదు రమ్మ ఇక నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానో మీకే సంజయ్ చూడూర్రీ రైట్ ఇక చూడు రిగి మహీంద్రా కంపెనీ వాళ్ళ పికప్ ట్రక్ ను స్మగ్లర్లు తమ తెలివితేటలతోని ఏ స్థాయిలో వాడుకుంటుర్రో అమ్మ రె కొడుకోవు మా ములుగా లేదుగా మందులోడు ఆల్మోస్ట్ ఒక వైన్స్ లా పట్టేటంత మందును సెట్ చేసిరు ట్రక్ కింద తయారు చేసిన పెట్టెల మహీంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీల ఓనరు ఆనంద్ మహీంద్ర సారు ఈ వీడియోను ట్విట్టర్ లో పెట్టి మా కంపెనీ వాళ్ళు మాత్రం ఈసుంటి ప్రత్యేక సీక్రెట్ సదుపాయాలు ఏం కల్పించలే ఫ్యూచర్ లా అట్లా చెయ్యం కూడా వాళ్ళ స్వయం తెలివితేటలతోనే ఈసుంటి ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టి మా తప్పేం లేదు అన్నట్టుగా కామెంట్ రాసిండు ఇంతకిది ఏడ జరిగిందన్న ముచ్చటనైతే గాని నెంబర్ ప్లేట్ చూస్తే మాత్రం గుజరాత్ రాష్ట్రంలో బండే అని తెలుస్తుంది పేరుకు మద్య నిషేధ రాష్ట్రమే గాని బయటి రాష్ట్రాలల్లో కూడా దొరకని బ్రాండ్లు దొరుకుతాయట ఎక్కువ పైసలు పెడతాయి అని అనుకుంటూ రక్కడోళ్ళు మరి పోలీసు వాళ్ళ కండ్లు గప్పి ఎట్లొస్తుంది అనంటే స్మగ్లర్లగాలేసే ఈసుంటి సూపర్ డూపర్ ఐడియాలతోనే అని అర్థమవుతుంది కదా వాళ్లను మెచ్చుకునుడు తప్పే గానీ ఎవలో సీక్రెట్ లీక్ చేయకపోతే మాత్రం ఈ ముచ్చట బయటపడేదైతే కాదు కాదు అనుమానం కూడా రాకపోవసలు కదా